నమస్కారం. ఈ వీడియోలో మనం కొన్ని వ్యుత్పత్ అర్థములు చూద్దాము. విశ్వంభరుడు, సర్వమును భరించువాడు అనగా విష్ణువు. వదాన్యుండు, మిక్కిలిగా ఇచ్చేవాడు అనగా మంచి దాత. త్రివిక్రముడు, మూడు లోకాలను మూడు అడుగులచే ఆక్రమించినవాడు విష్ణువు. ధాత్రి, సర్వమును ధరించేది భూమి. అభ్యాగతుడు, భోజన కాలమున వచ్చిన అతిథి అనగా తిథి పర్వము ఉత్సవములందు ద్రవ్యాశతో వచ్చినవాడు. నీరజ భవుడు, పద్మమున పుట్టినవాడు బ్రహ్మ. హరి, భక్తుల హృదయాలను ఆకర్షించువాడు విష్ణువు. హరుడు, భక్తుల పీడలను సర్వము హరించువాడు లేదా ప్రళయకాలమున సర్వమును హరించేవాడు అనగా శివుడు. మానవకుడు, మనవు యొక్క అల్పమైన సంతానము అనగా 16 ఏండ్లు కూడా నిండని బాలుడు. నలినాక్షుడు, తామరల వంటి అక్షులు కలవాడు విష్ణుమూర్తి. ధరణీసురుడు, భూమి యందలి దేవత. బ్రాహ్మణుడు, విష్ణుడు, విశ్వమును వ్యాపించి ఉండువాడు విష్ణువు.